తయారు చేస్తున్నాం సార్. థ్యాంక్స్ ఫర్ ది మీడియా. ఈ సినిమాని ఇక్కడి నుంచి కొన్ని వారాల పాటు ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, మొట్టమొదటిగా ఈ సినిమాలో ఇంట్రడ్యూస్ అవుతున్న ముగ్గురిని, విద్యామాధురి, భాను, రియాజ్, వీళ్ళు ముగ్గురు, వీళ్ళందరూ ఫస్ట్ టైం కాదు, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ టైమర్స్. అందుకని ఆల్ ది బెస్ట్ విషెస్ ఫర్ యూ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దిస్ ఫిలిం. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియాలో రాజకీయాల్లో పోలీసుల్ని వాడుకోవడం అనేది ఎంత దారుణంగా ఉంటుందో, రాజకీయ నాయకులు పోలీసులను వాడుకోవడం అనే దాని మీదే ఈ కథ బేస్ అయి ఉంది. అటువంటి పోలీసు వాళ్ళు పడే ఇబ్బందులు, బాధలు, అందులో నాకు ఈ సినిమాకి ఏం పేరు పెడదామంటే పోలీస్ చేసెస్ పోలీస్ అని పెట్టమన్నాను, ఇంకా తెలుగు టైట్ లేదు నాకు పెట్టమన్నాను. ఇందులో కథ మొత్తం పోలీస్ చేసెస్ పోలీస్. అది క్రియేట్ చేసింది రాజకీయం, దాని మీద ఆధారపడి ఉన్నది. చక్కటి కథ, చాలా ఎఫర్ట్స్ పెట్టి గీతార్ట్స్లో మిగతా కింద స్టాఫ్ ఏమనిపిస్తుందంటే, ఒకసారి నాతో చనం ఉన్న కింద స్టాఫ్ అన్నారు, ఏంటి ఎన్ని డబ్బులు వస్తాయని ఇంత ఎఫర్ట్ పెడుతున్నారు మన వాళ్ళు అంతా ఈ సినిమాకి అన్నా. నేను తిట్టాను, అన్ని డబ్బులకే కాదురా అని చెప్పి. అందుకని మాకు చాలా ఎంత బాగా ఆడుతుంది అనేది పక్కన పెడితే మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఒక మంచి కథను తీసామనేది ఉంది. ఇవాళ మాకు పిలవగానే మాకు సన్నిహితుడైన ఒక మిత్రుడు అన్నం కన్నా ఒక పెద్ద డైరెక్టరు నిన్న పిలిస్తే ఊళ్ళోనే ఉన్నాను వస్తాను పర్వాలేదని అంత ఈజీగా వచ్చినందుకు థ్యాంక్స్ బ్రదర్. అలాగే ఆల్ ది క్రూ, చాలా బాగా చేశారు హీరో హీరోయిన్లు ఇద్దరును, చాలా కష్టపడి చేశారంటే 4-5 సార్లు ఈ రషెస్ చూసేసి అబ్బాయిని ఏంటో చిక్కిపోయావన్నాను, అంటే నిన్న కూడా రష్ చూస్తూ అందరూ బాగానే ఉన్నాడు తర్వాత తగ్గాడు. అట్లాగే మన వాసు రొటీన్ తేజ మారిని చాలా అతను అనుకున్నది వచ్చే వరకు దాని మీదే పడి మదన పడిపోయి కింద పడిపోయి మీద పడిపోయి అటువంటి మదన పడే డైరెక్టర్లు డెఫినెట్గా పైకి వస్తారు. కంగ్రాట్స్ ఫర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్. మీ డైలాగులు మీరు ఇంకా చాలా పైకి వస్తారండి, బోల్డ్ చిన్నవాళ్ళు, చాలా వయసు ఉంది. థ్యాంక్ యూ ఆల్. మ్యూజిక్ డైరెక్టర్ ఇక్కడ లేరు, మిగతా వాళ్ళందరికీ కంగ్రాట్స్. నువ్వు కూడా చాలా బాగా చేసావయా, నీ పేరు తెలియదు పవన్, చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ ఆల్. ఎస్కేన్ ఆపేనా?